ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ సిలబస్ను తీసుకురావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. పుస్తకాలు చూసి రాసేలా పరీక్షలు ఉండబోతున్నాయి. మూడో తరగతి నుంచే టోఫెల్, అలాగే జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో సీఎం జగన్ ఈ అంశాలను కూడా ప్రకటించారు. 10 ఇంటర్ పరీక్షల్లో టాపర్స్కు సత్కారం కూడా చేశారు. అంతర్జాతీయ సిలబస్ పేద విద్యార్థులు ప్రపంచాన్ని ఏరేలా విద్యారంగంలో మార్పులు తెస్తున్నామని చెప్పేసి సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆణిముత్యాల అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం గారు ఈ విషయాలు ప్రకటించారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ సిలబస్ను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఎదిగేలా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. తాము తెస్తున్న మార్పుల కారణంగా ఈనాటి పేద విద్యార్థులు రేపటి రోజున ప్రపంచాన్నే ఏల్తారన్నారు. చదువులో ఎన్నో మార్పులు వస్తున్నాయని, ఆ మార్పులకు అనుగుణంగా పేద విద్యార్థులకు మరి విద్యను అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తద్వారానే వారు గ్లోబల్ సిటిజన్స్గా మారే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగానే త్వరలో ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ మరి బకలారియట్ సిలబస్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మంగళవారం మరి 10 ఇంటర్ ఉన్నత విద్యలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు సీఎం జగన్ పురస్కారాలు ఇచ్చి సన్మానించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విద్యలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చామని, 8వ తరగతి నుంచి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను అందిస్తున్నామని, మరి ఇతర తరగతుల విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్ను అందిస్తున్నామని చెప్పారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఏర్పాటు చేశామని, కరికులంను కూడా మార్చామని చెప్పారు. ఇంగ్లీష్లో ప్రావీణ్యం సాధించేందుకు 3వ తరగతి నుంచే టోఫెల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు బడులు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడాల్సిన పరిస్థితి కల్పిస్తున్నామని, ప్రతి విద్యార్థి కనీసం డిగ్రీ వరకు చదవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తమ పిల్లలను డిగ్రీ చదివించేందుకు తల్లిదండ్రులు అప్పులు పారవ్వకుండా ఉండేందుకు విద్యా దీవెన వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లోని ప్రముఖ కాలేజీల్లో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు 1 కోటి రూపాయల పైన ఫీజు ఉన్నప్పటికీ చెల్లిస్తున్నట్లు చెప్పారు. చిన్నతనం నుంచే అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యాలను మన పేద విద్యార్థులు పెట్టుకోవాలన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా మన చదువులు ఉండాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు.